గెలవాలి అని మనం ఇది ఇది చేస్తున్నాము, ఈ పోరాటం చేస్తున్నాము. న్యాయం తప్పకుండా గెలుస్తుంది అని నేను తెలుసుకుంటూ, జస్టిస్ కెన్ బి డిలేడ్ బట్ నాట్ డినైడ్ అనే కాన్ఫిడెన్స్ కూడా తెలుసుకుంటూ, మీ అందరి ప్రేమాభిమానాల బలంతో, అదే కాకుండా దైవ బలంతో నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాంగ్ గా చాలా తొందరలో బయటకు వస్తారనే కాన్ఫిడెన్స్ తెలుసుకుంటూ నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. జైల్లో పెట్టడం జరిగింది. లోకేష్ గారు కూడా మరి అనేక కేసులు, సంబంధం లేని కేసులు కూడా ఇరికించడం జరిగింది. 5 ఏళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నిరసన తెలియజేస్తున్నారు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో నిరసన తెలియజేయట్లేదు, బయటకు రావట్లేదు అనుకున్నాడు ఆయన. ఇలా అందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన బాధ ప్రతి ఒక్కరిలో ఉంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే కానీ ఈ రాష్ట్రం బాగుపడదని ప్రతి ఒక్కరు ఆలోచన ఉంది. ఇలా దేశం అంతా కూడా ఐటీ వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టాడు. ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతోమంది ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ అనే కాలేజీలు పెట్టి అందరూ కూడా మేము చదువుకుని ఇవాళ భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ చదువుకుని ఇవాళ మాకు అందరికీ అవకాశాలు చంద్రబాబు నాయుడు ఇచ్చారని చెప్పి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ నీ ఐటీ ఉద్యోగం అందరూ నిరసన తెలియజేస్తున్నారు. అందరికీ బాధ ఉంది, ఎందుకంటే ఈ రాష్ట్రంలో మాత్రం జగన్మోహన్ రెడ్డికి 144 సెక్షను, ఇవాళ 30 సెక్షన్ పెట్టి ఎవరో బయటకు రాకూడదు, బయటకు వస్తే జైల్లో పెడతారని చెప్పి నేను కొత్త పరిపాలన సాగించినాడు. ఇవాళ కూడా ఇక్కడ కూడా ఇది జరగకూడదని చెప్పి పోలీసులు కూడా వచ్చారు. ఆయన మీ కార్యక్రమం చేయడం జరిగింది, ఎందుకంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మాకు భయం లేదు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మాకు మీ అందరం కూడా జైల్లో ఉంటే మాకు ఇబ్బంది లేదు. అంతేత ప్రతి ఒక్కరు కూడా జైల్లోకి వెళ్తాం. భవిష్యత్తులో కూడా జైలు భరో కార్యక్రమం కూడా ఇచ్చి ప్రతి కార్యకర్త కూడా జైల్లో ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను. నేనే మంత్రిగా ఉన్నాను. ముద్రగడ పద్మనాభం గారి సంగతి నాకు తెలుసు. ముద్రగడ పద్మనాభం గారిని ఎక్కడ జైల్లో పెట్టలేదు. ముద్రగడ పద్మనాభం గారు తీసుకెళ్లి ఇంటికి తీసుకెళ్ళి దింపాం. ఎక్కడ జైల్లో పెట్టలేదు, బాధ పెట్టలేదు. ఆయన నిరసన తెలియజేశాడు, ప్రాబ్లం వస్తుందని చెప్పి ఆయన్నే తీసుకొచ్చి ఇంటికాడ ఇంటి దగ్గర దింపాం తీసుకెళ్ళి.
అంతే చెప్పింది ఎక్కడ ముద్రగడ భద్రాపన్న ఇబ్బంది పెట్టలేదు మేము. లోకేష్ గారు మేము ఊహించింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి లోకేష్ గారు కానీ ఇవాళ బయట తిరుగుతుంటే ఆయన క్రేజ్ పెరిగిపోతుంది బాగా జనం అందరూ గట్టిగా వస్తున్నారు. ఈయన మరి పాదయాత్ర చేస్తుంటే యోగాలను చేస్తుంటే మరి వేలాది మంది కూడా ఫాలో అవుతున్నారు. ఎటు పరిధిలో ఇద్దరిని కూడా బయట లోనకు పెట్టాలని ఆలోచించి నోటీసులు ఇచ్చాడు. ఆ నోటీసులకి న్యాయస్థానం మాకుంది, న్యాయం మా పక్కన ఉంటుంది, ఖచ్చితంగా దాని అన్ని కూడా ఎదుర్కొంటాం. కొద్ది రోజుల్లో బయటకు వస్తాం, బయటకు వచ్చి రాష్ట్రం అంతా కూడా తిరుగుతాం. చంద్రబాబు నాయుడు తిరుగుతారు, లోకేష్ గారు తిరుగుతారు, మేమందరం కూడా తిరుగుతాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒకటే జయం. ఏదైతే చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టాడో మా ప్రతి కార్యకర్త కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓడించడమే మా జయంగా మేము పెట్టుకుంటాం. ఓట్ల ద్వారా మోతమోగిస్తాం. ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనే ఆలోచన తోటి కామ్గా ఉన్నారనుకుంటున్నారు. ప్రతి ఇంట్లో ప్రతి ఆడది ప్రతి మగోడు ప్రతి యూత్ స్టూడెంట్స్ ఎంప్లాయీస్ అన్ని వర్గాల ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి ఓడింతే కానీ ఈ రాష్ట్రం సర్వనాశనం పోదు. ఖచ్చితంగా సర్వనాశనం చేయడానికి వచ్చాడు, సర్వనాశనం అయిపోద్ది. రేపు బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని ఆలోచన తోటి ఉన్నారు.